ఇరవై ఏళ్ల తర్వాత తన స్వార్థం కోసం ఆఫ్ఘనిస్తాన్ విడిచి వెళ్లిపోయింది అమెరికా అమెరికా రక్షణ దళాలతో కూడిన చివరి విమానం ఆఫ్ఘాన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరింది అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు దీంతో ఇన్నాళ్లు స్వేచ్ఛగా ఉన్న ఆఫ్ఘాన్ ప్రజలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు తాలిబన్ల అరాచక పాలనను ఊహించుకొని ఆందోళన చెందుతున్నారు మరీ ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించే తాలిబన్లతో తమకు ఎలాంటి హాని జరుగుతుందోనని భయపడుతున్నారు ఇక ఆఫ్ఘనిస్తాన్కు చెందిన కొందరు ప్రజలు ప్రాణాలను చేతిలో పట్టుకుని ఇతర దేశాలకు పారిపోతున్నారు బ్రతుకుంటే చాలని ఇంకేం వద్దంటూ సొంత ఊరును వస్తువులను వదిలి ఖాళీ చేతులతో విమానాల్లో పారిపోతున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ ఫిల్మ్ మేకర్ చేసిన ట్వీట్ అందరినీ కంటతరి పెట్టిస్తోంది రోయా హైదరీ అనే మహిళ అఫ్ఘన్ కు చెందిన ఓ ఫిల్మ్ మేకర్ ఫోటోగ్రాఫర్ కూడా సొంత దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్న సమయంలో విమానాశ్రయంలో బిక్కుబిక్కుమంటూ ఉన్న సమయంలో దిగిన ఓ ఫోటోను ఆమె పోస్ట్ చేస్తూ నా జీవితం మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను నా మాతృభూమి నుంచి పారిపోతున్నాను మళ్ళీ నేను నా జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంది నేను నాతో పాటు కేవలం నా కెమెరాను జీవం లేని నా ఆత్మను తీసుకుని సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాను మళ్లీ కలుసుకునేంత వరకు నా మాతృభూమి నీకు గుడ్ బై అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఆఫ్ఘాన్ పౌరుల దీనావస్థకు ఈ ట్వీట్ అద్దం పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు